భయం గుప్పెట్లో దినదినక అండంగా బ్రతుకుతున్న సోముదేవపల్లి గ్రామస్తులకు రాష్ట్ర జనసేన పార్టీ సెక్రటరీ శివదత్ భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా సోముదేవనపల్లి వచ్చిన ఆయన కోతకు గురైన గట్టును ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామం వరహ నదికి ఆనుకుని ఉండటం వలన వరదలు వచ్చిన ప్రతిసారి రోడ్డు కోతకు గురవుతుందని ప్రతి ప్రభుత్వంలోనూ శాశ్వత పరిష్కారం చేస్తామనడం ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం వచ్చిన వరద ముంపుకు రోడ్డు కోతకు గురైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గొల్లబాబురావు 36 లక్షలతో తాత్కాలికంగా రోడ్డు మంజూరు చేశారన్నారు. వేసి 3 నెలలు అవకుండానే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది ఉధృతకు వేసిన రోడ్లు గట్టు పూర్తిగా కొట్టుకుపోయింది. ఎమ్మెల్యే గొల్లబాబురావు దీనిపై 2 రోజుల్లో స్పందించాలని లేని ఎడల జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇంటిడిని ముట్టడించి శాశ్వత పరిష్కారం చేపట్టేదాకా పోరాటం సాగిస్తామని శివదత్ హెచ్చరించారు. సార్ సార్ చౌదత్ గారు ఆగ్రపేట్ నియోజకవర్గం ఎస్రాయవరం మండలం సోమదేవపల్లి ఈ గ్రామానికి వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఈ వరాహ నది ఉద్రిక్త ఎప్పుడూ కూడా ఇక్కడ ఉండనే ఉంటుంది. గతంలో గత ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుత పాలక ప్రభుత్వం అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వరాహ నది ఎప్పుడు పొంగినా సరే ఇక్కడ దీనికి ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం అంటే రాయికట్టు వేయకపోవడం వల్ల ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడం జరుగుతుంది. గతంలో ఇక్కడ గుడి ఉండేది, ఆ గుడి కూడా కొట్టుకుపోయింది, నీళ్ళపాలు అయిపోయింది. ఇక రేపు బడి ఉంది మిగిలి, ఆ బడి కూడా ఇక్కడి నుంచి ఇలాగే మీరు అజాగ్రత్త వహిస్తే బడి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్కూల్లో ఈ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబురావు గారు ఏం చేస్తున్నారు? నిన్నగాక మొన్న 36 లక్షలు పెట్టి తాత్కాలిక ఈ పనులు ఏవో చేసాము, దీనికి జాగ్రత్తలు వహించామని చెప్పారు. ఏమైంది, ఏమైపోతుంది, ప్రజల సొమ్ముని ఎందుకు పాడు చేస్తున్నారు? ఇలా ప్రశ్నించే వాళ్ళు లేరని అనుకుంటున్నారా? ఖచ్చితంగా జనసేన పార్టీ దీని మీద తీవ్రస్థాయి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. 2 రోజుల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి దీని మీద సరైన స్పందన ఇచ్చి పరిష్కారం గురించి మాట్లాడకపోతే ఈ 2 రోజుల తర్వాత ఖచ్చితంగా 3వ రోజు ఎమ్మెల్యే గారి గృహాన్ని ముట్టడించడం జరుగుతుంది. మరి ఆయనకి మీరు ఆయన ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు అక్కడ ఏసీలో కూర్చుంటే సరిపోద్దా? ఇక్కడ సామాన్యులు రాత్రులు పగలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి ఆ రోడ్డు చూసారంటే చూడండి, పూర్తిగా మట్టి, పూర్తిగా బురద. ఇక్కడేమో ఇసుక కట్టు పూర్తిగా, ఈ ఇసుక వల్ల పూర్తిగా నీళ్ళ కొట్టుకుపోతూ రోడ్డు అంతా కిందకి బేట్ల వారిపోయి కిందకి పోయింది. ఇలాంటి పరిస్థితుల్ని మీరు తక్షణమే స్పందించాలి. ప్రజల కోసం మీరు నిలబడ్డారు, మీరు రండి, మీరు మాట్లాడండి. మీరు ఇళ్లలో కూర్చుంటే ఎలాగా? బాబురావు గారు దయచేసి రండి. జనసేన పార్టీ దీన్ని
నిర్లక్ష్యంగా తీసుకుంటే ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా పాయకరపేట నియోజకవర్గం నుంచి భారీ ఎత్తు ఉద్యమం ఈ సోమదేవపల్లి రోడ్ల నిమిత్తం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. ఇక్కడున్న మా జనసేన నాయకులు మా జన సైనికులు ఇప్పటివరకు చాలా వరకు కూడా జాగృత చర్యలు తీసుకుంటూ ప్రజల ఇబ్బంది పడకుండా ఎన్నో పనులు వారు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వారికి నా పూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎసరావరం మండలంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కూడా నా పూర్తి అభినందనలు. అలాగే ఈ యొక్క పరిస్థితిని మరి ప్రజలకు తెలియజేస్తూ మీడియా వారు కూడా దీనికి సహకరిస్తున్నందుకు మరి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మరోసారి హెచ్చరిస్తున్నాను, రెండు రోజుల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి దీని మీద స్పందన ఇవ్వకపోతే జనసేన పార్టీ తరఫున తీవ్రస్థాయి ఉద్యమం దీని మీద జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. జై జనసేన. మీ